ఇరువైపులా పదునున్న కత్తి ఎంత ప్రమాదమో రెండు వైపులా చలించే మనసున్నవారు అంతే ప్రమాదం. బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకో అనుకుంటే బరువు అవుతుంది, నాది కాదు అనుకుంటే కనుమరుగు అవుతుంది. నువ్వు వేసే అడుగులో చూసే చూపులో చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు. నీవల్ల కాదు అన్నోళ్లకి నిన్ను అంచనా వేయడం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. మనసు బాగోలేదు నీతో మళ్లీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు కాసేపు నీతో మాట్లాడతా అనే బంధం నిజమైన బంధం. ఇలా తొందరగా చలించి మాటలు కలిపే స్త్రీ ఏ పురుషుడితోనైనా వెంటనే తప్పు చేయగలదు. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనక ఎలా ఉంటాడో అన్నదే నిజం. మనం ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మేస్తామో తర్వాత వాళ్లే మన కళ్ళు తెరిపిస్తారు. మనం ఇష్టపడే వాళ్లతో కంటే మనల్ని ఇష్టపడే వాళ్లతోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. ఒక్కోసారి నీ నిజాయితీ, నీ ధైర్యం మరియు నీ తెలివితటలు ఇవేమీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు మరియు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. జ్ఞాపకాలు ప్రమాదకరమైనవి, కత్తి ఒక్కసారి చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి.